శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన మిల్లర్లు లిఫ్ట్లు వైబ్రేటర్లు పిన్లు కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ సేర్లింగంపల్లి హైదరాబాద్ ప్రొప్రైటర్ సుభాష్ నాయక్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155 8374996255 మీ అందరికీ తెలుసు జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైపోయింది మీరు ఎలా రోడ్ల మీదకు వెళ్తూ ఉన్నారో ఇతర పార్టీల నాయకులు కానివ్వండి అధికార పార్టీ నాయకులు కూడా వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే మొన్న పెద్ద ఎత్తున వర్షాలు పడినాయి ఈ వర్షాలు పడిన తర్వాత ముంపు బాధితులకు 10,000 రూపాయల సాయం పేరుతో అందరికీ అధికార పార్టీ నాయకులు ఇస్తూ ఉన్నారు మీరు బాగా హడావిడి చేస్తూ ఉన్నారు రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు కొండాపూర్ డివిజన్లో గల్లీల్లో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఏంటి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వచ్చు కదా ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను నువ్వు నిజంగా ముంపు బాధితులు ఉంటే ఖచ్చితంగా ఇవ్వు కానీ నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరికైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి పైసలు ఎందుకు ఇవ్వాలో నువ్వు అదే చెప్తున్నాను నువ్వు అదే గవర్నమెంట్కి అదే మంచి ఉద్దేశం పబ్లిక్ పైన ఉంటే ఎవరైతే నిజంగా గురయ్యారో వాళ్ళకి డబ్బులు ఇవి నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు టీఆర్ఎస్ లీడర్లను పెట్టి నువ్వు ఏది రా ఇది ఇది ఎలక్షన్ ఫండా ఏమన్నా ప్రజల కోసమే కదా ఏదైతే మునిగిరు కాబట్టి ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన డబ్బులు అవి మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు ఒక టీఆర్ఎస్ నాయకులని వాళ్ళని ఎంబడిపెట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటా నచ్చిన వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు మరి దీని విషయాన్ని ఎవరు ప్రశ్నించాలో అపోజిషన్ పార్టీస్ కంపల్సరీ ప్రశ్నించాలి కదా దీని విషయంలో ఖచ్చితంగా నేను దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే ముంపు ప్రాంతంలో ఉన్నారో వాళ్ళతో ప్రతి ఒక్కరికి ఇప్పించేదాకా మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఇప్పించి తీరుతా ఖచ్చితంగా వాళ్ళు ఏదై ఎన్ని ఎన్ని ఏదైనా ఇప్పటికీ నా మీద ఎన్నో కేసులు చేశారు నేను చేసినాక తయారున్నా ఇంకా ఇప్పుడు కాదు ఇంకో 100 కేసులు చేయడానికి కూడా తయారున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కొంత టైం తీసుకుంటాము టైం పడుతుంది అందరికీ డబ్బులు ఇవ్వటానికి ఈ లోపలనే గల్లీల్లో జనాలను గ్యాదర్ చేసుకొని ధర్నాలని రాస్తా రోకోలని ఈ హడావిడంతా ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మునిగింది ఇది ఒక్కతాన్నే కదా రాష్ట్రం మొత్తం మునిగింది ఇప్పుడు అదే వరంగల్లో కూడా మునిగిపోయింది అంతకుముందుకి మరి ఆడ గుర్తుకు రాలేదా ప్రజలు ఓన్లీ జిహెచ్ఎంసీ ఎందుకు గుర్తుకొచ్చింది ఈరోజు జిహెచ్ఎంసీ ఎందుకు గుర్తుకొచ్చింది ఈరోజు జిహెచ్ఎంసీలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు చాలా వ్యతిరేకంగా ఉన్నారు పబ్లిక్ ఎందుకంటే కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు చేసింది వీళ్ళకి 0 వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి వీళ్ళు మునగని మునగకపోని ఏదైనా కానీ ప్రతి ఒక్క ఇంటికి పోతున్నాడు 10,000 ఇచ్చి వస్తున్నాడు మరి ఇదేం న్యాయం నువ్వు ఇస్తాను ప్రజలకు ట్యాక్సులు కట్టిన డబ్బులు అవి ఇవి ఏ రకంగా ప్రజలకు నువ్వు ఇవ్వాల్సింది మంచి పనుల కోసం యూజ్ చేయి నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు 5 సంవత్సరాలు కార్పొరేటర్లు గెలిచి ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్యేలు గెలిచారు మీ ఎమ్మెల్యేలు ఏమి అభివృద్ధి చేయకుండా ఈరోజు ఎలక్షన్లు రాగానే ఏదో ఒక స్కీమ్ తీసుకురావాలా వాళ్ళని మభ్యపెట్టాలా ఓట్లు వేయించుకోవాలి మళ్ళీ ముందుకు పోవాలా ఇదేనా రాజకీయం ప్రజల కోసం ఏం చేస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ మీరు ఒకసారి నాతో పాటు రండి మీరు కూడా నాతో పాటు మొన్న వచ్చిర్రు చూసిరు ఆడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక డ్రైనేజ్ చక్కగుండదు ఒక రోడ్డు చక్కగుండది ఒక పింఛన్లు చక్కగా రావు మరి అవన్నీ ముందు నుంచి చేసుకుంటూ వస్తే ఈరోజు ఈ పరిస్థితి నీకు వచ్చేది కాదు కదా ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళకి బంచు నేను వద్దంటలేను కానీ ఎవడు పడితే వానికి ఎవడొస్తే వానికి వానికి ఏంది అవసరమేముంది ఇదా రాజకీయం చేయడం ఏమనంటే మళ్ళీ ఆపోజిషన్ పార్టీస్ అదే అన్నారు ఇది అన్నారు మైపాలి ఏదో రోడ్డు మీదకి వచ్చిండు అది చేసిండు ఇది చేసిండు అంటే ఏం సంగతి ఇది సార్ మైపాల్ గారు ఇంకొక ప్రశ్న నేను నిన్న కూడా మిమ్మల్ని అడిగాను ఏదైతే ఈ 10,000 సాయంలో కూడా కేవలం సేలింగంపల్లి నియోజకవర్గమే కాదు మీరు టీవీలో చూస్తూ ఉన్నారు బోయినపల్లి కానివ్వండి చందానగర్ కానివ్వండి బోరబండ కానివ్వండి సనత్ నగర్ కానివ్వండి ఇక్కడ 10,000 రూపాయల పేరుతో వాళ్ళ దగ్గర ఓటీపీలు తీసుకొని వాళ్ళ పేర్లు నమోదు చేసి 2,000 3,000 ఇస్తున్నారు మిగిలిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనేది జనాల ప్రశ్న ఏం చెప్తారు నేను ఒకటే విషయం చెప్తున్నా క్లియర్గా ఉంది ఆడ ఇప్పుడు ఒక సిద్దిక్ నగర్ ప్రాంతం కొండాపూర్ డివిజన్లో సిద్దిక్ నగర్ ప్రాంతం వార్డ్ మెంబర్ అనే ఒక గౌరీ అనే ఉంది ఆమె ఇంట్లోకి పిలిపించుకొని ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్లు పిలిపించుకొని ఇంట్లో ఎంట్రీ చేయించుకొని ఒక్కొక్క వ్యక్తికి ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో 5-6 మంది ఉన్నా టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు 5 మంది ఉన్నా 5 మందిని ఇంట్లోకి పిలుచుకుంటుంది పిలుచుకొని వాళ్ళ ఇంటి నెంబర్ డిఫరెంట్ నెంబర్స్ వేసేసుకొని వాళ్ళు ఒక్కొక్క వ్యక్తికి 3,000 రూపాయలు అంటే వీళ్ళు లెక్క చూపించేదేమో 10,000 కానీ 3,000 3,000 ఇచ్చి 7,000 రూపాయలు ఈ టీఆర్ఎస్ నాయకుల జోబులకు పోతున్నాయి మరి దీంట్లో వార్డ్ మెంబర్ ఏది చేస్తే మరి వార్డ్ మెంబర్ నుంచి వార్డ్ మెంబర్ తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ జోబులకు పోతున్నాయా మరి ఎమ్మెల్యే గారి జోబులోకి పోతున్నాయా
మరి ఎవరికి ఎవరికి ఈ లెక్కలంతా ఎవరు తేల్చాలా? మరి ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, ఎవరైతే లంచాలు తీసుకుంటే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పి ఏమే సీఎం గారు పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కదా. మరి ఈరోజు నీ వార్డ్ మెంబర్ చేస్తుంది, నేను ప్రూఫ్ చేస్తా వస్తారా? ప్రూఫ్ చేస్తా మీ వార్డ్ మెంబర్ని చెప్పు తీసుకొని కొడతారా? మరి చెప్పండి.